క్రమబద్ధీకరణ పేరుతో వీఆర్ఏల ఉద్యోగాలు తీసేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు వస్తాయనుకుంటే 30,000 ఉద్యోగాలు పోతున్నాయని అన్నారు. ధరణిలో ఇప్పటికే 10,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, మండల కార్యాలయాల్లో సిబ్బంది లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీ మూలాలు దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు. మేము ఇంతవరకు అయితే దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాల మద్దతును మేము కూడగట్టుకుని ముందుకు పోగలుగుతామో అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. వాళ్ళు ఈ పార్టీకి ఆ పార్టీకి వేరు ఏదైతుందో అవకాశవాదంతో అడిగి రావచ్చు కాక, అంత మాత్రం ఏదైతే పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి అనుకుంటే నేనైతే పర్సనల్ ఐ డోంట్ కెన్ బి పార్టీ వల్ల పార్టీ మార్పిడి అనేది సహజం అది. కానీ పార్టీ మార్పిడ్లతోనే పార్టీలు బలోపేతం అని చెప్పని అనుకోవడం పొరపాటు అని చెప్పంటాను. అది ఏ రాజకీయ పార్టీ అని కానీ నో 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 నేను ఇప్పుడు పార్టీ వల్ల చేరికలు లేకపోవటం అనేది పార్టీ బలోపేతం కావటం లేదని చెప్పి భావించడమే కరెక్ట్ కాదని చెప్పంటున్నాను. చేరికలకు పార్టీ బలోపేతానికి సంబంధం లేదు. మీరంటూ పార్టీ బలోపేతం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది, పార్టీ బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇట్లా పార్టీ బలోపేతం కావడానికి తీసుకోవాల్సిన ఒక చర్యలు